హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అందరికీ నమస్కారం. గత ఎన్నికల వేళ ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎరుగని అతిపెద్ద ఓటమిని సాధించిన, ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ విఫల నాయకుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు 151 సీట్లతో 22 పార్లమెంటు సీట్లతో 50% ఓట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించిన తర్వాత తన ఓటమికి విఫల నాయకుడిగా తన పరిస్థితికి ఆత్మ పరిశీలన చేసుకుని గత 5 ఏళ్ల పరిపాలనలో తాను చేసిన లోటుపాట్లు, తాను చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు చర్చించుకుని ముందుకు సాగి ఉంటే ఓ ప్రతిపక్ష నేతగా ఈ యొక్క ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చి ఉంటే మేమందరం కూడా స్వాగతించేవాళ్ళం, అభినందించేవాళ్ళం. చంద్రబాబు గారికి కూడా భవిష్యత్తులో ఓ అవకాశంగా ఉండేది. అలా కాకుండా 5 ఏళ్ల తన పరిపాలన మీద నిజమైన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈ యొక్క 9 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఒక మంచి సలహాలు ఇవ్వకుండా ఈరోజు జన చైతన్య యాత్రల పేరుతో జనం లేని యాత్రలు, జన చైతన్య యాత్రలు, జనం లేని యాత్రలు, ఆ యొక్క రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ఒక అశాంతిని రేకెత్తిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నరకాసురుడితో పోల్చడం జరిగింది. నిజంగా అత్యంత బాధాకరం. నేను చాలా స్పష్టంగా చంద్రబాబు గారికి చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో పురాణ పురుషులతోనో లేకుంటే చరిత్రలో రాక్షసులతోనో మిమ్మల్ని పోల్చటం నాకు ఇష్టం లేదు. చరిత్రలో పురాణ పురుషులతో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చే ఆలోచన నేను చేయటం లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తొమ్మిది నెలల్లో నవరత్నాలతో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల నిధులతో ఈ రాష్ట్రంలో చరిత్ర ఎరుగని అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు గ్రామాల్లో మహాత్మా గాంధీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేదానికి ఎక్కడా కూడా ఎవరూ కూడా ఏ ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే పాలన మాటల్లో కాదు చేతల్లో చూపించినటువంటి సచివాలయ సాధకుడు, గ్రామ సచివాలయాల నిర్మాత, ఆధునిక ఏదైతే ఒక రాజకీయ అనేటువంటి ఒక ధీరోదత్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు పెట్టి ప్రజల ముందుకు పాలన తీసుకువస్తే మీకు నరకాసుర పాలన గుర్తుకొచ్చిందా? జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, గోరుముద్ద, విద్యారంగంలో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో నరకాసురుడు మీకు కనపడ్డాడా? అంతేకాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా, మత్స్యకార భరోసా, చేనేతల హస్తం లాంటి సంక్షేమ పథకాలతో, పెన్షన్ కానుక లాంటి సంక్షేమ పథకాలతో ముందుకు సాగే జగన్మోహన్ రెడ్డి గారిలో నరకాసుర పాలన మీకు కనపడిందా? ఒక వాహనమిత్ర, ఒక ఆరోగ్యశ్రీ, అన్నిటికీ మించి ఇంగ్లీష్ మీడియం, వీటన్నిటికీ మించి ఈ దేశానికే ఒక ఆదర్శం అయ్యే ఒక దిశా చట్టం, మహిళల రక్షణ కోసం ఒక దిశా చట్టం. ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో దిశా చట్టాలని అమలు చేయాలని చెప్పని ఆలోచన చేసే పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా టెండరింగ్ విధానంలో రివర్స్ టెండరింగ్ ద్వారా మీరు దోచుకున్నటువంటి కొన్ని వేల కోట్ల ప్రజాధనం ఈరోజు గతంలో మీ టెండర్లకి, ఇప్పుడు మీ టెండర్లకి ఎంత తేడా! మీ టెండర్ల కంటే మించి కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం అవుతున్నాయి ఈరోజు. అంటే ఆ రోజు మీరు చేసిన టెండర్లలో కొన్ని వేల కోట్లు దోపిడీ జరిగిందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కొన్ని ఏదైతే వేల కోట్ల రూపాయలు ఆదాయం చేసే పరిస్థితి. అన్నిటికీ మించి పక్కా ఇళ్ళు, ఉగాది నాటికి ఈ రాష్ట్రంలో లక్షల మందికి పక్కా ఇళ్ల స్థలాలు. ఇంత మంచి పరిపాలన సాగిస్తూ మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని పురాణ పురుషులతో పోల్చాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకని చెప్తున్నానంటే అధికారంలోకి రాకముందు చాలామంది ఆ రాజ్యం తెస్తాం, ఈ రాజ్యం తెస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితి.
కానీ మేము ఆనాడు చెప్పాం రాజన్న రాజ్యం తెస్తామని. 9 నెలల్లో రాజన్న రాజ్యాన్ని మించిన జగనన్న రాజ్యం, జగన్మోహనుడి రాజ్యం, నవరత్నాలతో ప్రజలందరినీ కూడా రంజింపజేసే జగన్మోహనుడి రాజ్యం ఈ రాష్ట్రంలో మేము తీసుకొచ్చాం. భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు జగనన్న రాజ్యం ఒక రాజకీయ పార్టీ నినాదం కాదు, జగనన్న రాజ్యం మరో 50 ఏళ్ల తర్వాత భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఓట్ల కోసం వచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే జగనన్న రాజ్యం తెస్తామని చెప్పే స్థాయికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం ముందుకు సాగుతూ ఉంది. భవిష్యత్తులో మళ్లీ మళ్లీ చెప్తున్న జగనన్న రాజ్యం అనేది ఓ రాజకీయ పార్టీ నినాదం కాదు, మరో 50 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత మరో 50 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వచ్చినప్పుడు జగనన్న రాజ్యం మేము సాధిస్తాం, జగనన్న రాజ్యం తెస్తామని చెప్పుని చెప్పుకునే స్థాయికి జగన్ గారి రాజ్యం ఈరోజు వెళ్ళింది. రాజన్న రాజ్యాన్ని మించి ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం కోసం 10 అడుగులు వేసి ఈ దేశంలో ఉండే ముఖ్యమంత్రులు ఎలా ఉండాలని కోరుకుంటే వైఎస్ఆర్ లాగా ఉండాలి కోరుకుండాలా అనే స్థాయికి ఏ విధంగా తీసుకొని వచ్చారు. ఈరోజు ఈ దేశంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డిలాగా రాజ్యం చేయాలని చెప్పని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల ప్రజలు భావించే పరిస్థితుల్లో అలాంటి జనరంజక జగన్మోహన్ రెడ్డి గారి గురించి నరకాసుడితో పోల్చి చంద్రబాబు నాయుడు గారు పురాణంలో ఉన్నటువంటి రాక్షసులతో మిమ్మల్ని పోల్చాల్సి వస్తే మీరు భస్మాసురుడికి పెత్తన్న, మీది భస్మాసుర హస్తం. ఎందుకని చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారి పుణ్యం, పవన్ కళ్యాణ్ గారి పుణ్యం, నరేంద్ర మోడీ గారి పుణ్యం, పవన్ కళ్యాణ్ గారి పుణ్యంతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రజలను నెత్తిన చేతులు పెట్టారు, అమరావతి రాజధాని రైతులు నెత్తిన చేతులు పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టు నెత్తిన చేతులు పెట్టారు. అవి భస్మాసుర రస్తం లాగా మొత్తం తగలబడే పరిస్థితి. ఆఖరికి మీ పరిపాలనలో వర్షాలు కూడా రాక ప్రకృతి నెత్తిని కూడా చేతులు పెట్టిన భస్మాసురుడి పెద్దన్న మీరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజ్యంలోకి వచ్చిన తర్వాత చక్కగా వర్షాలు పడుతూ పాడి పంటలతో అనేక రకాలైనటువంటి పచ్చదనంతో రైతుల చెట్లతో చేలతో మొత్తం కూడా అన్ని రకాల కూడా ఒక పచ్చని పొలాలతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ఉండే పరిస్థితుల్లో ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటల్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రంలో విఫల నాయకుడిగా వాస్తవాలని అంచనా వేయలేక అంగీకరించలేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనరంజకమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓర్వలేక రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తూ తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రానికి అవసరమా? ఇలాంటి నేతని రాష్ట్ర ప్రజలందరూ కూడా బహిష్కరించారు. ఇంకా కూడా చంద్రబాబు గారిలో మార్పు రాలేదు. ఒక ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తే ప్రభుత్వానికి మంచి సలహాలు చెప్పి 40 సంవత్సరాల చరిత్ర, 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర అని ఘనత వహించిన చంద్రబాబు గారు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 4 మంచి సలహాలు, 40 ఏళ్ల చరిత్ర అని మీరు చెప్తున్నారు కదా, ఏనాడైనా ఈ 9 నెలల కాలంలో 4 మంచి సలహాలు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రానికి అందించారా సూటిగా స్పష్టంగా చెప్పమని తెలియజేస్తూ ఉన్నా. చిట్ట చివరగా నేను చెప్పేది ఒకటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, పరిపాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల్లో కూడా ఒకే సమయంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందేదానికి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఒక చక్కటి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఇలాంటి పరిపాలన కలకాలం ఉండాలని కోరుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి జగన్ గారికి పడుతున్నటువంటి బ్రహ్మరథాన్ని చూసి, అపూర్వ ప్రజాదరణ చూసి, అనేక జాతీయ సంస్థల సర్వేల్లో జగన్ గారికి ముఖ్యమంత్రిగా వచ్చే రేటింగులు చూసి ఆవేదనతో అక్కసుతో చంద్రబాబు గారు మాట్లాడే మాటలు తప్ప మరో మాటలు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచన చేసుకుని ఓ మంచి ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. అలా కాకుండా నేను మారను, నా బుద్ధి ఇంతే,
అనుకునే రీతిలో ముందుకు సాగితే ప్రజల్లో మీ ప్రతిష్ట మరింత ప్రచురణ కావటం తప్ప మరొకటి కాదని చెప్పని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టం చూసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దురాలోచన చేసి స్థానిక ఎన్నికలు జరిగితే ఆ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నిలబెట్టేదానికి అభ్యర్థులు కూడా దొరకరు. ఒకవేళ అక్కడక్కడా దొరికినా ఓటమి తప్పదని భావించి స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయించేదానికి కోర్టుల్లో లిటిగేషన్లు వేసి ఆ యొక్క వాయిదా ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి రిజర్వేషన్లు పెంచాలని ఆలోచన సాగిస్తే కోర్టుల్లో లిటిగేషన్లు వేసి బీసీల రాజకీయ అవకాశాలని ఊచకోత కోసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం తన రాజకీయ స్వార్థం కోసం బీసీలకి అధిక శాతం సీట్లు వస్తాయని అధిక శాతం రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పని ఓర్వలేక ఆ యొక్క అధిక శాతం అవకాశాలు వస్తే బీసీల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే ఉన్న ఆదరణతోడు మరింత ఆదరణ వస్తుందని చెప్పని ఒక దురాలోచనతో అంతేకాకుండా ఎన్నికలు జరిగితే అభ్యర్థులు దొరకరు అన్నటువంటి అక్కసుతో ఓటమి తప్పదని భావించి ఎన్నికలను వాయిదా వేసి ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మీకు చేతనైతే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ లేదు అని మీరు భావిస్తే స్థానిక ఎన్నికలకి సిద్ధం కండి. లిటిగేషన్లు పెట్టి ఆ ఎన్నికల వాయిదాకి ప్రయత్నించి బీసీల రాజకీయ అవకాశాలని కడుపు కొట్టవద్దు. ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేయవద్దు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేశావు, ప్రతిపక్ష నేతగా ఇప్పటికీ అన్యాయం చేస్తున్నావు. నీ ప్రవర్తనతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతూ ఉంది. నీ కోరిక ఒకటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యతనాన్ని, ఆంధ్రప్రదేశ్ బాండ్ ఇమేజ్ని తగ్గించాలా? దానికోసం అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తున్నావు. ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, దళితుల, బీసీల, మహిళల అన్న తేడా లేకుండా దాడులు చేయిస్తున్నావు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేదానికి నీ ఎల్లో మీడియా గ్యాంగ్ని అడ్డం పెట్టుకుని పరిశ్రమలు రాకుండా చేసేదానికి, మీరు మీ ఎల్లో మీడియా గ్యాంగు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహనుడిలాగా ప్రజలందరినీ కూడా మెప్పించే రీతిలో, ఒప్పించే రీతిలో, నవరత్నాల్ని ఆచరణ అమలు చేసే రీతిలో ముందుకు సాగుతాడు. చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించే ముఖ్యమంత్రిగా కొనసాగితే ఈ చరిత్రలో ఓ విఫల నాయకుడిగా మీ పేరు లిఖించబడుతుంది. ఇప్పుడు మీ ఏ తప్పు చేయకుంటే సిట్ అంటే అంత భయం ఎందుకు? ఎవరైనా సరే తప్పు చేయనప్పుడు ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తారు. తప్పు చేసిన వాళ్ళే కోర్టు కడతారు, స్టేలు తెచ్చుకుంటారు, విచారణల మీద రాజకీయ వివాదాలు చేస్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదనుకుంటే కోర్టుల్లో ఉన్నటువంటి తన మీద విచారణలో కోర్టుల్లో ఉన్నటువంటి ఆ కేసుల స్టేలు ఎత్తేసుకొని విచారణ సిద్ధమైతే అందరూ కూడా సంతోషిస్తారు. కడిగిన ముచ్చులా బయటకు వస్తే అది మీకే మంచిది. అలా కాకుండా ఎప్పటికప్పుడు అన్ని వ్యవస్థల్ని సమర్థవంతంగా ఒంటి చేత్తో మేనేజ్ చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెచ్చుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిట్ ఏర్పాటుతో విశేష అధికారాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో అవినీతికి వ్యతిరేకంగా అనేక విశేష అధికారాలు కల్పిస్తూ సిట్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా గ్యాంగు వాళ్ళ నాయకుల దృష్టిలో గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. తప్పు చేయకుంటే విచారణకి సవాల్గా స్వీకరించండి. మేము తప్పు చేయలేదు, అందుకే ముందుకొచ్చాం, విచారణ సిద్ధమని చెప్పండి. మీరు తప్పు చేశారు కాబట్టే విచారణలో భయపడుతున్నారు.